న్యాయ వేదికకు స్వాగతం. సుప్రీంకోర్టులో డైవర్స్ తీసుకోవచ్చా? చాలామంది ఉన్న డౌట్స్ ఏంటంటే, లోయర్ కోర్టులో ఏ కోర్ట్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో డైవర్స్ పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు, ఆ డైవర్స్ పిటిషన్స్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నడుస్తున్నాయండి. ఏదైతే రిలీఫ్ కోసం మేము ఫైల్ చేసామో ఆ జడ్జిమెంట్ వచ్చే టైంకి మాకు యూజే ఉండట్లా, అప్పటికి 5 to 7 years లైఫ్ టైం ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతుంది. ఏదైతే మ్యారేజ్ చేసుకోవాలో లేకపోతే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలన్న ఏజ్కి వాల్యూ లేకుండా ఉంది, హైకోర్టులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ ఒకసారి లోయర్ కోర్టులో డిస్మిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ హైకోర్టే ఉంటుంది. సో హైకోర్టులో వేసేసుకోవచ్చా డైరెక్ట్గా? వెంటనే 2-3 stages అయిపోతుంది కదా డైవర్స్ ప్రొసీడింగ్స్ అనే డౌట్ చాలామందికి ఉంది. అలాగే సుప్రీంకోర్టులో వేసుకోవచ్చా డైవర్స్ వస్తాయా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. రూల్ ప్రకారం డైవర్స్ అనేవి ఓన్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోనే వేసుకోవాలి. ఎందుకంటే అన్ని డిస్ట్రిక్ట్లకి కలిపి నడిచే కేసెస్ హైకోర్టు, అంటే అన్ని డిస్ట్రిక్ట్ల కేసెస్ అన్నీ హైకోర్టులో ఉంటాయి. అంటే కొంత లోయర్ కోర్టు క్లియర్ చేసిన తర్వాత లోయర్ కోర్టులో అవ్వని కేసులే హైకోర్టుకు వస్తాయి. అంటే ఒక డిస్ట్రిక్ట్కి ఏ కోర్టు అయితే ఉందో, ఏ కోర్టు ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయో చిన్న చిన్న కోర్ట్స్, అవన్నీ ఫిల్టర్ చేయగా అన్ని డిస్ట్రిక్ట్లకి కలిపి హైకోర్టులో ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ కేసెస్ హైకోర్టులో ఉంటున్నట్టు, పెండింగ్ ఉంటున్నట్టు లెక్క. సో ఇక లోయర్ కోర్టులో వేయాల్సిన కేసులో, డిస్ట్రిక్ట్ కోర్టులో వేయాల్సిన కేసులో డైరెక్ట్గా హైకోర్టు వెళ్తే అక్కడ ప్రెజర్ పెరిగింది. అలాగే ఒక దేశం మొత్తానికి ఉండే సుప్రీంకోర్టు అందరూ పొలమని హైకోర్టు అక్కడ డైవర్స్ పిటిషన్ వేస్తారు 2-3 stages అయిపోతాయి కదా అంటే, అక్కడ మళ్ళీ దేశం మొత్తానికి సంబంధించి ఒక్కో కోర్టులో రన్ అవ్వడం కుదరకే కదా. ఇన్ని కోర్ట్స్ పెట్టుకుంటే ఎక్కడికక్కడ వస్తున్నాం? లోయర్ కోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో కూడా ఆ కోర్టులు చాలట్లేదని ఫాస్ట్ యాడ్ కోర్ట్స్, కొన్ని క్రైమ్ కేసులకి ఫాస్ట్ యాడ్ కోర్ట్స్ అని మిగతా ప్రొసీడింగ్స్ అని నడిపిస్తూ జరుగుతుంది. దట్ టు డైవర్స్ కేసులు కానీ మిగతా ఫ్యామిలీ కేసులు కానీ డిలేగా నడవడానికి కారణం ఏంటంటే, మన ఇండియాలో డైవర్స్ అంత ఈజీగా ఇవ్వడానికి కోర్ట్స్ కన్సిడర్ చేయవు ప్రాపర్ రీజన్ లేకుండా. ఆపోజిట్ పార్టీకి కూడా ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఆపోజిట్ వాళ్ళకు కూడా ఇచ్చే ఉద్దేశం ఉంటే కొంతమంది కోర్టుకి రారు, మీకు ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు. నిజానిజాలు తెలియడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ మన ఇండియాలో కాస్త డిలేనే అవుతున్నాయి. మేబీ ఫ్యూచర్లో 5 years 7 years కాకుండా కొంచెం ఫాస్ట్గా డిస్మిస్ చేస్తారో అలౌ చేస్తారో, ఏదో ఒక కంక్లూజన్ కావాలి అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కొంత డైవర్స్ కేసులు క్లారిటీ ఇస్తే బెటర్ నా ఉద్దేశం కూడా. ఎందుకంటే చాలా కేసెస్ మేము చూస్తుంటాం, కంటెస్టింగ్ చేస్తున్న కేసుల్లో వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ నడు కోర్ట్స్ చుట్టూ తిరుగుతున్నారు, దానివల్ల యూజ్ లేకుండా ఉంది. కలిసుంటారా విడిపోతారా, మ్యూచువల్గా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి బెటర్ తప్ప ఏదో గెలిచేద్దాం అంటే నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. అయినా వాళ్ళని హింసిద్దాము లేకపోతే పేరుకి ఫోటో ఫ్రేమ్కో భార్యో భర్త ఉన్నారని చెప్పుకుందాము అంటే ఫోర్సిబుల్గా ఒకరితో కాపురాలు చేయించే చట్టాలు మన దగ్గర లేవు. ఎందుకంటే దానివల్ల క్రైమ్ పర్సంటేజే పెరుగుతూ ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో డైవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా, మీరు ఎందుకు ఈ వీడియో చేస్తున్నారు అనే దానికి మీ క్లారిటీకి డౌట్. మా కేసు ఒక కేసులో ఆ అమ్మాయి వేరే స్టేట్లో 498A DVC మెయింటెనెన్స్లు ఫైల్ చేయడం జరిగింది. మేము హైదరాబాద్లో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసాం. ఇవి నడుస్తూ ఉండగా తను సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఫైల్ చేసింది. సో సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అక్కడ మేము మాకు వచ్చిన ట్రాన్స్ఫర్ పిటిషన్కి కౌంటర్ ఫైల్ చేయాలి. మేము కౌంటర్ ప్రొసీడింగ్స్ నడిపిస్తూ మీన్వైల్ మ్యాటర్ని సెటిల్మెంట్ చేయడం జరిగింది. మీన్వైల్ మ్యాటర్ని సెటిల్మెంట్ చేసినప్పుడు రూల్ ప్రకారం ఎట్లా ఉంటుందంటే, సుప్రీంకోర్టు పిటిషన్ ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకొని వేరే స్టేట్లో ఉన్న 498A DVC MC కేసుల్ని లోక్ అదాలత్లో పెట్టి విత్డ్రా చేసుకోవడము, లేకపోతే క్రాష్ పిటిషన్ వేసుకొని 498A క్లోజ్ చేయడం. ఏదైతే డైవర్స్ పిటిషన్ హైదరాబాద్లో ఉందో దాంట్లో అమెండ్మెంట్ పిటిషన్స్ వేసుకొని దాన్ని మ్యూచువల్ డైవర్స్గా మార్చుకోవడం కామన్గా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ లేకపోతే ఇదే ప్రాసెస్, ఉన్న కేసులు లేదా డైవర్స్ పిటిషన్ క్లోజ్ చేసుకుని ఫ్రెష్గా మ్యూచువల్ డైవర్స్ వేసుకోవడం, ఉన్న కేసుల్ని క్లోజ్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు, మ్యాక్సిమం టైం పడుతూ ఉంటే టైం బీయింగ్ ప్రాసెస్ ఇవన్నీ. కానీ ఈ కేసులో మేము చేసిన పని ఏంటంటే, సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఉన్నప్పుడు మీన్వైల్ డైరెక్షన్స్ రావడానికి ముందు ఈ కేసు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ జరిగిపోయింది. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ జరిగిపోయిన కాంపెన్సేషన్ అమౌంట్ DD రూపంలో తీసి దాన్ని సుప్రీంకోర్టులో డైవర్స్ పిటిషన్స్ని డిక్లేర్ చేయమని చెప్పి పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఒక అయ్యే దాన్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి ఆర్టికల్ 142 ఏవైతే వాళ్ళ పవర్స్ ఉంటాయో కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 142లో ఉన్న ప్రొసీడింగ్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు డైవర్స్ ఇవ్వడం జరిగింది, మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డైవర్స్ ఆర్డర్ ఇదేనండి. సో దీనికి సంబంధించి మీకు మా పార్టీస్ కాబట్టి పేర్లు చెప్పట్లేదు. రూల్ ప్రకారం సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఉంటే మళ్ళీ ఇంత ప్రాసెస్ లేకుండా
సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ట్రాన్స్ఫర్ పిటిషన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ప్రొసీడింగ్స్ నడిపించాము, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసాం. దానివల్ల లోయర్ కోర్టులో ఉన్న కేసులన్నీ క్లోజ్ అయిపోయినాయి. అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము విత్డ్రా పిటిషన్స్ ఇవి అవి వేసుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకుని ఆ ఆర్డర్ కాపీలు అన్నిటిలో మెమోలు ఫైల్ చేసేసి విత్ మెమోస్ తోటి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందండి, లోయర్ కోర్టు పెండింగ్ కేసు ఏదైతే ఉందో అది డిస్క్లోజ్ చేయమని చెప్పి క్లోజ్ చేసేయమని చెప్పి ఆ ఆర్డర్ కాపీస్ని ఆ లోయర్ కోర్టులో వేసేయడం జరిగింది. అవన్నీ కూడా ఇమీడియట్ వన్ డేలోనే క్లోజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఉన్నప్పుడు ఈ రకమైన సెటిల్మెంట్ ఉంటే కనుక మళ్ళీ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం 498లో ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ వెళ్ళి అక్కడ కేసులన్నీ వన్ బై వన్ క్లోజ్ చేసుకుంటూ కూర్చోవడం కాకుండా మొత్తం 4 కేసులు కూడా ఎట్ ఏ టైం ఒకే సుప్రీంకోర్టులో అయిపోవడం జరిగింది. సో సుప్రీంకోర్టులో పార్టీస్ ప్రెజెన్సీకి వచ్చేసరికి బోత్ పార్టీస్ ప్రెజెంట్ అయ్యారు. సో ఆ ప్రొసీడింగ్స్లో ఆటోమేటిక్గా మ్యాటర్ క్లోజ్ అయిపోవడం జరిగింది. దానివల్ల షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా ప్రొసీడింగ్స్ ఇదని. మరి డైరెక్ట్గా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా అండి, డైరెక్ట్గా మేము సుప్రీంకోర్టులో డైవర్స్ వేయొచ్చా అంటే ఇందాక నేను అందుకే అంత రీజన్ చెప్పడం జరిగింది. డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళలేం, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేం. అలా అని ట్రాన్స్ఫర్ పిటిషన్లు హైకోర్టులో ఉంటే కూడా మనం వెళ్ళలేం. ఆర్టికల్ 142 పవర్స్ అనేవి ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్నాయి. సో ఆ సందర్భంలో ఇన్ని కేసులు ఎట్ ఏ టైం క్లోజ్ అవుతున్నాయి అంటే కోర్టు ఎప్పుడు కూడా ఫాస్ట్గానే కేసులు డిస్పోజ్ చేయాలని అనుకుంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు 4 కేసులని వన్ డేలో క్లోజ్ చేసినట్టు లెక్క పార్టీస్ తిరగకుండా, పార్టీస్ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే నిలబడని కాపురం కోసం ఇంకా వాళ్ళని హింసించాలని అనుకోకుండా లిబరల్గా ఏ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉండి లోయర్ కోర్టులో పెండింగ్లు ఉంటే అవుట్ ఆఫ్ కోర్టు మ్యాటర్ సెటిల్ అయిపోతే కనుక 100% మీరు సుప్రీంకోర్టులోనే మ్యూచువల్ డైవర్స్ పిటిషన్స్ ఏవైతే అయ్యే ఉంటుందో, జస్ట్ సింపుల్గా ప్రొసీడింగ్స్ ఉంటే ఆ పిటిషన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ తోటి ఫైల్ చేయించేసుకుంటే కనుక ఈజీగా లోయర్ కోర్టు కేసెస్ కూడా క్లోజ్ అయిపోతాయి.